నీ మనసులో తెలియకుండా అమృతం ద్వేషిస్తున్నావు కాబట్టి తనపైన యాక్షన్ తీసుకోవడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నావు. నీకు అమృతం మీద ఉన్న కోపం అంతా ఒక మాయ. అదంతా నీ మైండ్ లో క్రియేట్ అయిన ఒక ట్రాష్. స్టాప్ ఇట్ మాధవ్. నువ్వు వేసే ప్రతి అడుగు ఇప్పుడు నీ పతనానికి దారితీస్తుంది శర్వాణి. ఆ పైవాడి దిగి వచ్చి చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నేనుండగా మీ ముగ్గురు ఫ్రెండ్స్ని విడిపోనివ్వను. శర్వాణి బయలుదేరింది. శర్వాణి ఇప్పుడు ఎవరు చెప్పినా వినదు. ఇప్పుడు అమృతను అరెస్ట్ చేయకుండా కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి నేను గారు. మాధవ్ గారు ముందు మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కాఫీయా? అక్కడ శర్వాణి అమృత చేతులకి బేడీలు వేయడానికి బయలుదేరింది రేణు గారు. మీకు ఈ కేసులు అరెస్టులు కామనే కదా, ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అంటే అమృతను అరెస్ట్ చేయడం మీకు కామన్ విషయమా? అమృత అమృత, అసలు ఈ అమృత ఎవరు మాధవ్ గారు? ప్లీజ్ రేణుకా గారు, ఇది జోక్ చేసే సమయం కాదు. నేను జోక్ చేయడం ఏంటి, సీరియస్ గానే చెప్తున్నాను. అయినా మీకు క్లోజ్ ఫ్రెండ్ మా శర్వాణి, ఆ పైన మీకు కాబోయే భార్యని నేను. అలాంటిది మీరు మా ఇద్దరి గురించి మాట్లాడకుండా ఎవరో పరాయి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారేంటి? అదిగో చూడండి, ఆవిడ మా అమ్మ, తనకి ముగ్గురు కూతుళ్ళు, నేను, శర్వాణి, మా నందిని. ఎవరో అన్నోన్ పర్సన్ గురించి మీరు ఇంత ఆవేశంగా వచ్చి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు మాధవ్ గారు. నేను గారు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు మీ అమృతం ద్వేషించి మీరేదో సాధించామని సంబరపడిపోతున్నారేమో. మీరు మిమ్మల్నే ద్వేషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే అసహించుకుంటున్నారు. ఛా, ఇంతకాలం వరకు శర్వానికే మెంటల్ అనుకున్నాను, ఇప్పుడు తనకు మీరు కూడా తోడయ్యారు. రేణుక గారు, ఈరోజు మీ జీవితంలో బ్లాక్ డే. శర్వాణి అమృతాన్ని అరెస్ట్ చేయడం జరిగితే మీకు ఈ జన్మలో అలాంటి ఫ్రెండ్ దొరకదు, గుర్తుపెట్టుకోండి. అసలు అవన్నీ కావాలని ఎవరు కోరుకుంటున్నారు మాధవ్ గారు? అయినా అమృత గురించి మీరెందుకు ఎమోషన్ అవుతున్నారు? ఓహో, అమృత గురించి నేనెందుకు ఎమోషన్ అవుతున్నానన్నా? అమృత మీకు ఫ్రెండ్ అయిన ఒకే ఒక కారణం చేత తన జీవితం తనకు కాకుండా పోయింది. ఈ విషయం అందరికీ తెలుసు, మీరు మర్చిపోలేదనుకుంటా. నాలుగు గోడల మధ్య నలిగినప్పుడు అప్పుడు అనలేదు ఈ మాట. ఇప్పుడు మీకు మీ శర్వానికి అమృత అన్నోన్ పర్సనా? రేణు గారు, మీరు అమృతను మర్చిపోగలరేమో, కానీ మీకోసం తన జీవితాన్ని ధారబోసిన అమృత, నిన్నగాక మొన్నొచ్చిన నాకు
ఈ విషయం ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా? అమృత, రేణుక, శర్వాణి ఈ ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలుసు. మధ్యలో ఈ మాధవ్ అనేవాడు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ లాంటివాడు. అలాంటిది నేనే. మీ ముగ్గురిని కలపాలని, అక్కడ అమృత జరిగిన అనర్థాన్ని ఆపాలని ఇంత ఆరాటపడుతున్నానే. అమృత కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి వికాస్ చేతిలో చావంచుల వరకు వెళ్ళొచ్చిన శర్వాణియే ఇప్పుడు అమృత చేతికి సంకెళ్ళు వేయడానికి వెళ్తుందంటే, ఇక్కడ ఇంకొక ప్రాణ స్నేహితురాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందనుకోలేదు. మాధవ్ గారు ప్లీజ్, ఇది మా పర్సనల్ ఇష్యూ, దయచేసి మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి. సారీ రేణుక గారు, ఇంతసేపు నేను మీతో ఆర్గ్యూ చేసింది మీరు నాకు కాబోయే భార్య అని కాదు. అమృత అంటే ఏంటో నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఒకప్పుడు నేనే అమృతను అరెస్ట్ చేద్దామని మా శర్వానికి చెప్పి ఇప్పుడు నేనే మిమ్మల్ని బతిమిలాడుతున్నానంటే నా అభిమానం బట్టి చెప్పాను. అమృత క్యారెక్టర్ ఎలాంటిదో. రేణుక గారు, సీతమ్మ అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, అశోకవనంలో ఉన్నా నిప్పే, అమృత కూడా అంతే. మీరు మీ ఫ్రెండ్ని వద్దనుకుంటున్నారేమో, కానీ తనను కావాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీరు మీ శర్వాన్ని మాయలో పడి ఇకనైనా అమృతం దూరం చేసుకోవడం మానండి. మాధవ్ గారు, నాకు చిన్న డౌట్, మీ మాట వినకపోతే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం క్యాన్సిల్ చేస్తారా? అలాంటి అభిప్రాయం ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. అంతేకాని మీ అభిప్రాయాన్ని, అభిమానాన్ని మా మీద రుద్దకండి. సారీ రేణుక గారు, మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అమృత వేరు, మన పెళ్లి వేరు. దయచేసి నేనేదో మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాను అనుకోకండి. మీరు అమృతను ఇంతగా ద్వేషిస్తున్నారని తెలిస్తే మీ దగ్గరకు వచ్చేవాడిని కూడా కాదు. మీరు ఫస్ట్ టైం నన్ను అడిగారు, మీ మాట కాదంటున్నందుకు సారీ. మీరు అమృత గురించి తప్పితే ఇంకేదైనా అడిగి ఉంటే నేను మీ మాట వినేదాన్ని. తెలిసి తెలిసి అమృత గారిని మీ ఇద్దరి చేతుల నుంచి కాపాడలేకపోతున్నందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది. అనవసరంగా నేను మీ టైం వేస్ట్ చేస్తుంటే సారీ. ఇప్పటికీ మన మధ్య అమృత గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది, అయినా నేనే ఫెయిల్ అయ్యాను. రేణుక గారు, ఈరోజు అమృతను మీరు వద్దనుకున్నా, శర్వాన్ని వద్దనుకున్నా, అమృత మాత్రం మిమ్మల్ని వదులుకోదు. నాకు తెలిసిన పరిచయంతో చెప్తున్నాను, బాయ్. అదేంటి శ్రావ్య, నువ్వు కిషన్ని పనిచూస్తున్నావేంటి? ఆంటీ వాళ్ళు ఎక్కడ? Yeah.
అమృతా, నీకు నీ నల్లకోటి ఎంత ముఖ్యమో నాకు నా కాకీ డ్రెస్ కూడా అంతే ముఖ్యం. రాకేష్ ని మాయం చేసి ఆధారాలన్నీ ఎస్కేప్ చేసో. చట్టాన్ని తప్పుదారి పట్టించినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. యు ఆర్ అండర్ అరెస్ట్. కన్నీళ్లు కార్చి సెంటిమెంట్ అప్లై చేయాలని ట్రై చేయకు. చట్టం ముందు అందరూ సమానమే. అది అమ్మైనా సరే అమృత అయినా సరే. డోంట్ కేర్. ఇది నువ్వే మాకు నేర్పిన పాఠం. ఏంట అమృత, నల్లకోటు వేసుకొని కోర్టు మెట్లెక్కే నువ్వు? రేపు బేడీలతో కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుందని భయమేస్తుందా? న్యాయం నీకో విధంగా మాకో విధంగా ఉండదు. ఈరోజు ఈ బేడీల నుండి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. పక్కా ఆధారాలతోనే వచ్చాను. నీ చేతులకు బేడీలు వేయడానికి ఈ శర్వాణి వెయిటింగ్ 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 వెయిటింగ్. ఏంటి శర్వాణి, ఇది ఇంత చిన్న విషయానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నువ్వొక్క ఫోన్ చేసిండుంటే నేను స్టేషన్కి వచ్చి నీ ముందు నిలబడి ఉండేదాన్ని కదా. అమృత, తప్పు చేసి నువ్వేదో త్యాగం చేశానని ఫీల్ అవుతున్నావు? ఓ, నీ చేతికి సంకెళ్ళు వేస్తానని భయమేస్తుందా? ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను అమృత. పిచ్చి శర్వాణి, ఈ అమృత జీవితమే నీ సొంతం. అలాంటిది నీకోసం ఈ రెండు చేతుల్ని ఇవ్వలేనా? ఇదిగో నువ్వు ఈ చేతులకి కదా సంకెళ్ళు వేయాలనొచ్చు. నా మీదున్న అభియోగానికి నీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని కూడా నేను నిన్ను అడుగును. లీగల్గా ఫార్మాలిటీస్ని కూడా నేను పట్టించుకోను. మా శర్వాణి నన్ను అరెస్ట్ చేయాలనుకుంది, అంతే. నేను సంతోషంగానే లొంగిపోతున్నాను. నువ్వు కోరుకుంటున్నట్టే అరెస్ట్ చేయి శర్వాణి. అంటే నువ్వు నా కోసం అరెస్ట్ చెయ్యి? నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు గాని ఇంతకాలం తప్పుని వెనకేసుకొచ్చానని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇది నీ సిన్సియారిటీ శర్వాణి. తప్పులు నిర్ణయించేది నువ్వు నేను కాదు. మన న్యాయిస్తాను. మనిద్దరి చేతుల్లో లేని విషయం గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఇప్పుడు నీ చేతిలో ఉన్న పని ఒక్కటే. నీ ఫ్రెండ్ని నువ్వు అరెస్ట్ చేయాలని భావిస్తే నీకోసం నేను సిద్ధమే. హే, నా ఫ్రెండ్ని అరెస్ట్ చేయడానికి రాలేదు. అమృత అనే ముద్దయ్యని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ప్రతిసారి ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఇరిటేషన్ తెప్పించుకో. అమృతని చూస్తే శర్వాణికి ఇరిటేషన్ వస్తుందా? నేను పుట్టుకతోనే శాపగ్రస్తురాలనయ్యానేమోననిపిస్తుంది. చిన్ని బాధలు ఇన్ని చేతిరింపులా? నేను అందరిలాంటి మనిషినే కదా. నువ్విలా మాట్లాడుతూ ఉంటే మనసెంత భారంగా ఉంది శర్వాణి. ఓహో, ఇదే బాధ తప్పును వెనకేసుకుని వస్తూ నాకు సవాలు విసిరి ఈ ప్రమీలాదేవి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ వచ్చావే, అప్పుడనిపించలేదా తమరికి? శర్వాణి,
ప్రతిసారి తప్పు తప్పు అని ఒకే మాటని 10 సార్లు వాడుకో. ఈ అమృత చావుకే తల వంచదు. అలాంటిది నేను తప్పు చేస్తానా? తప్పు చేసి తలదించుకుంటానా? నేను నీ కోసం, నా రేణుకు కోసం, నా వాళ్ళ కోసం మాత్రమే తలదించుకుంటాను తప్పితే అమృత ఎప్పటికీ తప్పు చేయదు. తప్పుని సపోర్ట్ చేయదు. ఈరోజు అందరికీ నేను చేసింది రాంగ్ అనిపించొచ్చు, కానీ చేతో ఒకరోజు నేను చేసింది రైట్ అని మీరే తెలుసుకుంటారు. అంతెందుకు? నేనంటే ఏంటో అర్థమైంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి నీ జూనియర్ మాధవ్ నా పైన యాక్షన్ తీసుకోవడానికి వెనకడుగు వేశాడు. మన గురించి బయట వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, కాని మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకిదేం దౌర్భాగ్యం శర్వాణి. అమృత, నీకు వాక్చాతుర్యం ఎక్కువే. మాటలతో ఎవరినైనా బురిడి కొట్టించగలవు. నీ టాలెంట్ ని కోర్టులో చూపించుకో. ఈ శర్వాణి దగ్గర కాదు. కన్నీళ్లు కారిస్తే కాంప్రమైజ్ అవుతాననుకుంటున్నావేమో. నిన్ను బోన్లో నిలబెడతాను, సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తాను. ఇందులో ఏ మార్పు ఉండదు. ఇంతవరకు ఈ శర్వాణి ఏం పొడిచేసింది అని వాళ్ళు వీళ్ళు కామెంట్స్ చేసేవాళ్లే. చివరికి మా కమిషనర్ గారు కూడా నువ్వు సాధించింది ఒక్కటి చెప్పని అడిగారు. వాళ్ళందరికీ ఈరోజు నీ చేతికి వేసిన సంకెళ్ళే సమాధానం. ప్రముఖ లాయర్ అమృతని శర్వాణి బేడీలు వేసుకుని తీసుకుని వెళ్ళడం ఒక సెన్సేషన్. నా కెరీర్కి ఇది ఇనఫ్ అమృత. అమృతక్క, నాకేం కాదు, ధైర్యంగా ఉండు. అమ్మవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమ్మవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారక్క. సరే, డాక్టర్ ఓం ప్రకాష్ కి ఫోన్ చేసి నేను అడిగాను చెప్పు. డాక్టర్ ఓం ప్రకాష్ చెప్పింది చేసి రాప్య. సరే అక్క. ఏ శ్రావ్య, వెళ్ళు. మో
చేతులకు సంఖ్యలు పట్టం అనర్ధానికి దారి తీస్తుంది. తొందరపడి తప్పు చేస్తున్నావు కూనా. కొయిదరా, ఇప్పటికే లోపల లెసన్స్ చెప్పడం అయిపోయింది. మళ్ళీ మనిషి మనిషికి నేను చెప్పలేను. మీకు ఈవిడి గారిని చూసి సింపతి అనిపిస్తే నాలుగు కన్నీర్లు కార్చి రెండు ఆశీర్వాదాలు పడేసి పక్కకు జరగండి. నీ ఆవేశమే నీ పతనానికి దారితీయబోతుంది. ఇప్పటికే ఆ కోన కన్న తెలిని పోగొట్టుకున్న దిగులుతో ఉంది. ఇలాంటి సమయంలో వాదార్చాల్సిన నీ చేతులతో ఇలా ఈడ్చుకొని వెళ్ళటం న్యాయం కాదు. మన అమృత కోనని వదిలేకోనా? ఇక్కడి నుంచి మా అమ్మూరి తల్లిని తీసుకెళ్లాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. శర్వాణి, 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 శర్వాణి.